నమస్కారం వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను శర్మిల బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎల్పిజి అంటే లైఫ్ లైన్ ఫర్ ప్రాస్పెరిటీ అండ్ గ్రోత్ అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు తెలంగాణ ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్ల సమ్మిట్ లో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్లకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు దేశంలో ప్రతి కుటుంబంలో ఎల్పిజి భాగస్వామ్యం అయినట్లు పేర్కొన్నారు పేదల జీవితాల్లో వెలుగును తీసుకురావడంలో ఎల్పిజి పాత్ర కీలకమని అన్నారు పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు వంట చేసుకోవాలంటే కిరోసిన్ స్టవ్ గాని కట్టెల పొయ్యి మీద వంట చేసుకునేటువంటి సాంప్రదాయం ఉండేది బాబన మరి ఇటీవల గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు వంట గ్యాస్ సిలిండర్స్ అంటే డబ్బులు ఉన్న వాళ్ళకు ఉన్నత వర్గాలకు కాదు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సగటు వ్యక్తి కూడా వంట గ్యాస్ కనెక్షన్ వాడుకోవాలి కట్టెలపై మీద వంట చేస్తే మహిళల ఆరోగ్యం దెబ్బతింటుంది అదే విధంగా మహిళల సాధికారత ఇబ్బంది అవుతుంది అనే దృక్పథంతో కేంద్ర ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకున్నది ఏ ఒక్క కుటుంబం కూడా ఎల్పిజి సిలిండర్ కనెక్షన్ లేనటువంటి కుటుంబం ఉండకూడదు ప్రతి ఒక్కరు కూడా వంట గ్యాస్ అందించాలనేటువంటి ఒక పవిత్రమైనటువంటి ఉత్తమ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అనేక రకాల కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో పేదవాళ్ళ కోసం ఉజ్వల పథకం కింద ఉచితంగా సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమం తక్కువ ధరకే వంట గ్యాస్ సిలిండర్ అందుబాటులో తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కూడా చేయడం జరిగింది ఆ రకంగా ఈరోజు దేశంలో ఇప్పటి కూడా ఏ ఒక్క కుటుంబం కూడా సిలిండర్ లేనటువంటి కుటుంబం ఉండకూడదనే దృక్పథంతోటి కేంద్ర ప్రభుత్వము పూర్తిగా ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్ యొక్క సహాయ సహకారాలతో మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం మనకందరూ తెలుసు ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్ ఎంతో కమిట్మెంట్తో మరి ఈరోజు చాలా తక్కువ కమిషన్ వస్తున్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి మనం ఫోన్ చేయగానే సిలిండర్ మన ఇంటికి చేరవేసేటువంటి కార్యక్రమం చాలా అద్భుతంగా నూతన టెక్నాలజీని ఉపయోగించుకొని డిస్ట్రిబ్యూటర్స్కు అంటే ఎల్పిజి కంపెనీలకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్ చేస్తా అందిస్తూ ఉన్నారు దాంతోపాటు సేఫ్టీ విషయంలో భద్రత విషయంలో కూడా గతంలో అనేక రకాల ప్రమాదాలు జరిగేది పేద ప్రజలు భయపడేవాళ్ళు అక్షర జ్ఞానం లేనటువంటి వాళ్ళు కూడా చాలా సమర్థవంతంగా ఈరోజు తమ ఇంట్లో ప్రతిరోజు వంట చేసుకోవడానికి ఎల్పిజి సిలిండర్ వాడుతున్నారంటే స్టవ్ వాడుతున్నారంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్ అంతేకాదు కరోనా వచ్చినప్పుడు ఏ రకంగా ఒక ఇంటి నుంచి ఒక ఇంటి కానీ ఇంట్లో నుంచి ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్ పోవాలన్నా కూడా ప్రజలు ఒక టెన్షన్ వాతావరణంలో ఉండేటువంటి వాళ్ళు ఆ రోజు అనేక రకాల నిర్బంధాలు కూడా ఉండేవి ఆ నిర్బంధాలను కూడా మరి డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్ చేయగానే ఆ రోజు ప్రతి ఇంటికి కూడా సిలిండర్ను పంపిణీ చేసేటువంటి కార్యక్రమం ప్రాణాలకు లెక్క చేయకుండా ఆ రోజు అందరికీ ఇబ్బంది లేకుండా నిత్యావసర వస్తువులు అందించే కార్యక్రమంలో భాగంగా ఎల్పిజి సిలిండర్ కూడా అందరికీ చేరవేసేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది ఈ రకంగా భారతదేశము ఒక సాధికారత లభించాలంటే ఖచ్చితంగా ఈరోజు పర్యావరణం పరిరక్షించాలంటే అడవులు రక్షించబడాలంటే మరి డిస్ట్రాయ్ ఏదైతే ఉన్నదో దాన్ని తగ్గించాలంటే ఖచ్చితంగా ఎల్పిజి వాడకం పెరగాలి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఇటు కమర్షియల్ సిలిండర్స్ కావచ్చు లేకపోతే డొమెస్టిక్ సిలిండర్స్ కావచ్చు అందరికీ అందుబాటులో తీసుకొచ్చేటువంటి కార్యక్రమం
భారత ప్రభుత్వం చేస్తా ఉంది. సబ్సిడీ ప్రతి వాడుతున్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా ఈరోజు సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చి సిలిండర్స్ సప్లై చేస్తా ఉన్నది. దీంట్లో ఖచ్చితంగా మరి ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్ యొక్క పాత్ర అమోఘమని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. సార్ ఇప్పుడు లక్ష